హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ లీఫ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ముఖ్యమైన ప్లాంట్ అండి, ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పెంచాల్సిన ప్లాంట్ ఇది. గేట్ ముందైనా వేసుకోవచ్చు, క్రీపర్ వెరైటీ. దీన్ని ఏదైనా సపోర్ట్ ఇచ్చి పైకి ఎక్కించుకుంటే చాలా బాగా కాస్తుంది. అల్లడానికి ఏదైనా పందిరి లాంటిదైనా, నిలువు పందిరి అయినా వేసుకోవచ్చు. ఈ ఆకులు ఇలా ఉంటాయండి. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది, ప్యాషన్ ఫ్లవర్ కాదండి. ఫ్లవర్స్ సేమ్ ప్యాషన్ ఫ్లవర్ లాగా ఉంటాయి, కానీ ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అని అడిగి తెచ్చుకోవాలి ఈ వెరైటీ. ఇది పెరినియల్ ప్లాంటే. ఒక 1 ఫీట్ ప్లేస్ ఉన్నా కూడా ఇది పెరుగుతుందండి, క్రీపర్ వెరైటీ. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో క్యాన్సర్తో పోరాడడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది కదండి అందరికీ. క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగించి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ ఫ్రూట్ జ్యూస్ రూపంగా తీసుకోవచ్చండి. దీన్ని మన ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇందులో 2-3 వెరైటీస్ ఉన్నాయి. నాది అంతకుముందు ఇంకో ప్లాంట్ ఉండేది, అది పోయింది. ఇది 1 ఇయర్ ప్లాంట్ అండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవరింగ్. దీని క్రాప్ వచ్చేసి జూలై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు వస్తుందండి. ఈ ఆల్మోస్ట్ చిగుళ్ళు ఫ్లవరింగ్కి దగ్గరగా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఇదంతా ఆకు చాలా ఎక్కువగా ఉంటే నేనే ఆకంతా తీసేసాను ఫ్లవరింగ్ కోసమని. మేబీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. గ్రోత్ చాలా బాగుంది. ఇది అన్నీ ఒక నాటిన తర్వాత ఒక 1 మంత్ వరకు కొంచెం కేర్ తీసుకొని నాటుకుంది అని మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మొండిగానే పెరుగుతుంది. పెద్దగా అంత సెన్సిటివ్ ప్లాంట్ ఏం కాదండి ఇది. కొంచెం వీక్లీ 2 టైమ్స్ వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది. రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే ఇంకా, రైనీ సీజన్లో అసలు అవసరం లేదు. ఎప్పుడో వర్షాలు లేనప్పుడు ఇచ్చుకోవాలి. తడి ఉంటే చాలండి, నీళ్లు నిలబడొద్దు. ఎరువు అంటే ఇంకా మనం పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ వెయ్యాలి. దీన్ని ఈ పల్ప్ని మనము సీజన్లోనే, ఇది ఓన్లీ సీజనల్ కాబట్టి సీజన్లో కలెక్ట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ అంతా ఉంటుందండి. ఇది కొంచెం పులుపు తీపి కలిపి ఉంటుంది. ఇది మంచి 2-3 ఫ్లేవర్స్ ఉంటాయి ఈ జ్యూస్లో. పైనాపిల్, మోసంబి, లెమన్, ఈ మూడు కలిపిన ఫ్లేవర్ ఉంటుందండి జ్యూస్. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మన హెల్త్ కోసము ఎంజాయ్ చేస్తూ తాగాల్సిన జ్యూస్ అండి ఇది. ఫ్రూట్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయంటే చాలా విపరీతంగా కాస్తాయి. దాని సీజన్ అంతా కొన్ని 100ల్లో ఫ్రూట్స్ వస్తాయండి. కొంచెం మనం ఎరువు ఇస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క గార్డెన్లో ఈ క్రీపర్ పెంచాలని నాకు అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అందుకే నా ఫ్రూట్ ప్లాంట్స్లో మొదటగా దీన్ని చూపిస్తున్నాను. మనకు అన్ని నర్సరీల్లో దొరుకుతుందండి. 200 అలా ఛార్జ్ చేస్తారు దీన్ని. 250 ఉంటుంది. నాకు అంతే పడింది. 1 ఇయర్లో ఇంత గ్రోత్ ఉందండి. ఇంకా కెమెరా పైకి చూపించలేకపోయాను, ఇంకొంచెం ఉంది. పైదాకా బాగానే అల్లుకుంది. ఒక 4-5 మంత్స్తో అల్లుకుంటుందండి. సీజన్లో మనం సీజన్కి ఒక 4-5 మంత్స్ ముందు మనం దీన్ని నాటుకుంటే ఫస్ట్ 6 మంత్స్లోనే మనం ఈల్డ్ తీసుకోవచ్చు, స్టార్ట్ అవుతుంది. దీని స్టెమ్ చూడండి, ఈ కలర్లో ఉందండి. దీంట్లో యెల్లో అండ్ పింక్ 2 వెరైటీస్ ఉంటాయి. మేబీ నాది పింక్ అని నేను అనుకుంటున్నాను, తెలియదు. ఒకసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయితేనే తెలుస్తుంది. పింక్ అయితే కొంచెం పులుపు తక్కువగా ఉండి స్వీట్ ఎక్కువగా ఉంటుంది. అదే యెల్లో అయితే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. కానీ ఎలా ఉన్నా సరే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన ఫ్రూట్ అండి ఇది. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే పల్పును కూడా యాజ్ ఇట్ ఈస్గా తినొచ్చు. లివర్కి కూడా చాలా మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఇది. డాక్టర్స్ కూడా తప్పకుండా తినాలని చెప్తున్నారు. అదే క్యాన్సర్ పేషెంట్లకైతే దీన్ని మరీ మరీ చెప్పి తినిపిస్తున్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. క్యాన్సర్తో పోరాడాలంటే మనకి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి. వాటిని మనం గార్డెన్లో పెంచుకొని, ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, వాటిని కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు. దీన్ని కూడా కంటైనర్లో పెంచుకోవచ్చు అండి. 100 రూపీస్ టబ్లో పెంచుకోవచ్చు. లేదు అంటే మన డ్రమ్స్ ఉంటాయి కదా, దాన్ని హాఫ్ కట్ చేసి పెంచుకోవచ్చు అండి. పెద్ద డ్రమ్స్ని ఒక పెద్ద బకెట్లో, పెయింట్ బకెట్లో కూడా పెరుగుతుంది. మొండిగానే పెరిగి ఈల్డ్ ఎక్కువగా ఇచ్చే ప్లాంట్ ఇది. క్రీపర్ వెరైటీ కాబట్టి మనం గేట్ ముందు వేసుకొని పైకి అల్లించుకున్నా కూడా చక్కగా ఉంటుందండి. పెరినియల్ ప్లాంటే, ఒకసారి నాటుకుంటే ఎప్పుడూ ఉంటుంది. ఏదైనా వేరు పురుగు వచ్చి పోతే తప్ప ఇదేం పొయ్యే ప్లాంట్ ఏం కాదు.
ఎవ్రీ ఇయర్ మనకి ఈల్డ్ చక్కగా ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.